నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా వేమరో నియోజకవర్గంలో మేడం తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మహిళా కమిటీ వారందరూ కూడా నిరాహార దీక్ష చేయడం జరుగుతోంది. ఈ రోజున మేము చెవులో పువ్వులు పెట్టుకొని ఈ రోజు నిరాహార దీక్ష చేస్తున్నామండి. ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, 45 సంవత్సరాలు రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి వ్యక్తి, అందరి చేత అంతర్జాతీయంగా అందరి చేత కొలవబడినటువంటి వ్యక్తి, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రోజున ఒక అక్రమ అరెస్టును పెట్టి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించిన ఎంతవరకు కరెక్ట్ అని జగన్మోహన్ రెడ్డిని మేము అడుగుతున్నాము. ఏ జగన్మోహన్ రెడ్డి నీకు కనిపించలేదా? చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమం కనిపించలేదా? యువత సంక్షేమం కోసం అయిన 2,50,000 మందికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 64,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఆ రోజున గుజరాత్లో మోడీ గారు చేసిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చూసి మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ ప్రోగ్రామ్ చేస్తే యువతకి సంక్షేమం బాగుంటుందని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆయన. శ్రీ స్కిల్ డెవలప్మెంట్, డిజైన్ టెక్, సిమెన్స్ కంపెనీ మూడు కంపెనీలు కలిపి 90% షేర్ ఇచ్చి 10% ఆంధ్రప్రదేశ్ షేర్ ఇస్తే, ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ షేర్ ఇస్తే ఈ రోజున ఏం చెప్తున్నారండి? ఈ రోజున అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లేవా? ఉపాధి అవకాశాలు లేవా? 6,000 కోట్లు స్కామ్ చేశారా? ముందు 6,000 కోట్లు అన్నారు, తర్వాత 500 కోట్లు అన్నారు, 400 కోట్లు అన్నారు, ఇప్పుడు 270 కోట్లు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సూటిగా ఒకే ఒక క్వశ్చన్ వేస్తున్నాం మేము. చంద్రబాబు నాయుడు గారు 4.5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి మీద చేసింది 270 కోట్లు స్కామ్ అని చెప్పి తేల్చావా నువ్వు? అంత కక్కుర్తి పెట్టారా చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతున్నాము ఈ రోజున. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి సంక్షేమాన్ని నువ్వు మర్చిపోవద్దు, చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు మర్చిపోవద్దు. ఏదో పగ ప్రతీకారాలు పెట్టుకొని, కక్ష కార్పణ్యాలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఈ మంచి కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఒక మంచి స్పందన వస్తుందని చేసి చెప్పి ఓర్వలేక నువ్వు ఇటువంటి కార్యక్రమాన్ని తలగొట్టావు. మేము ఈరోజు చెప్తున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు టచ్ చేశావు అంటే నీకు ఈ రోజున ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా రోజాకి చెప్తున్నాము, రోజా ఇష్టం వచ్చినట్టు బాగుతుంది, రోజా ఓ కూజా నీకు అవుతుంది బాజా. ఎప్పటికైనా సరే నగరి కాదు, మిగతా ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ కూడా చీపులు పెట్టుకొని నిన్ను ఎగిరెగిరి ముందుకు తంతాలు చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీ ఇష్టం వచ్చి జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చాడమ్మా నీకు, ఏమి ఇచ్చాడని చెప్పి నువ్వు తెగ వాగుతున్నావు, ఇష్టం వచ్చాడు వాగుతున్నావు. ఏం చూసావు? చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్షతో నువ్వు ఈ రోజున పాలిటిక్స్లో ఉన్నావు. అది మర్చిపోయావంటే కనుక చాలా కష్టం నీకు తర్వాత భవిష్యత్తులో. ఏంటి భువనేశ్వరి గారి మీద మాట్లాడుతున్నావు, బ్రాహ్మణి గారి మీద మాట్లాడుతున్నావు, ఎవరిచ్చారమ్మా నీకు హక్కు? నీ జీవితం నువ్వు చూసుకో, నీ లైఫ్ ఏంటో చూసుకో, నీ పాస్ట్ ఏంటో చూసుకో, నీ గతం ఏంటో చూసుకో. నీ గతం మొత్తం తిరగదోడితే కనుక నువ్వు ఈ ఆంధ్రప్రదేశ్ మీద ఉండవు, ఇంకెక్కడికో పారిపోతావు. జాగ్రత్త గుర్తుపెట్టుకో. అది